తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం సబ్ డివిజన్ డీఎస్పీ డి బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా దిశ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. మహిళలు పోలీస్ స్టేషన్కు రావడానికి ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా రావాలని దిశ సహాయం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ బాలచంద్రరెడ్డి మాట్లాడుతూ, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మహిళల కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, మహిళలకు ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడకూడదని, మహిళలు వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే దిశ సహాయ కేంద్రం వద్ద తెలియజేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రజలు మాస్క్ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందువలన పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్క్ ధరించిన వారిపై జరిమానా విధిస్తున్నామన్నారు. చంద్రపురం పోలీస్ స్టేషన్లో విమెన్ హెల్ప్ డెస్క్ ప్రారంభించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో పోలీస్ శాఖ విమెన్ ప్రాబ్లమ్స్కి కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడానికి సహకరించడంలో కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఏ విమెన్ కూడా భయపడకూడదు, స్టేషన్కి రావడానికి భయపడకూడదు అనే ఉద్దేశంతో ఈ అన్నీ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రసన్న విఘ్నేశ్వర సంస్థల వారి సహకారంతో మా రామచంద్రపురం పోలీసులు ఈ పార్కింగ్ లాట్ కూడా ఒకటి తయారు చేయడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. అలాగే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, అందరికీ తెలిసిందే. దీనికి ముఖ్య కారణం వచ్చేసి మన నిర్లక్ష్యం, అంటే మాస్కులు పెట్టుకోవడం ఎందుకు, లేకపోతే ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చేసింది కదా ఇంకా భయపడాలా కరోనాకు అనే ఆ నిర్లక్ష్యము. ఎంత వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాస్కులు వాడండి, శానిటైజర్లు వాడండి. అలాగే ఇప్పుడు రోజు ఈవినింగ్ టైము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు మాస్కులు పెట్టుకోకుండా దొరికితే మాత్రం ఖచ్చితంగా అందరికీ, రూరల్ ఏరియాస్లో అయితే 500 రూపీస్, అర్బన్ ఏరియాస్లో అయితే 1000 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి పోలీసులకు సహకరించండి, కరోనాను ఎంత త్వరగా నిర్మూలించగలిగితే అందరికీ అంత మంచిది. కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.